నమస్కారం. హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంగటగిరిలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెంగటగిరి శాసనసభ్యులు ఆనం. రైతు భరోసా మరియు సచివాలయ భవనాలను ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సానేవారిపల్లిలో అనాథలైన పిల్లలు ఆపన్న హస్తాల కోసం ఎదురుచూపులు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవాలు రెండు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అని అంటే చాలా సంతోషంగా ఉంది. ఏడాదిన్నరగా కోవిడ్ వల్ల పూర్తిగా రాష్ట్రమంతా కూడా అతలాకుతలం అవుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రెవెన్యూ ఇవన్నీ కూడా పలు ఇవన్నీ కూడా పెను సవాళ్లుగా మారిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ బిడ్డ ఎక్కడా కూడా రాజీ పడలేదు అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా ఆ రైతన్నలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కువ. వాళ్ళ కష్టాలతో పోలిస్తే ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా వాళ్లకు మంచి చేయడమే న్యాయం అని చెప్పి ఎక్కడా కూడా రాజీ పడనే పడలేదని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా కన్నా కూడా ఆ రైతన్నలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కువ. వాళ్ళ కష్టాలతో పోలిస్తే ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా వాళ్లకు మంచి చేయడమే న్యాయం అని చెప్పి ఎక్కడా కూడా రాజీ పడనే పడలేదని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈరోజు పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ రైతుల గురించి ఇంత లోతైన విషయంగా ఇంత లోతుగా ఆలోచన చేసిన పరిస్థితి ఎప్పుడూ కూడా జరగనే జరగలేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా వెంకటగిరి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని పురస్కరించుకుని వెంకటగిరి త్రిభువని సెంటర్ లో మరియు ఏఆర్ఓ ఆఫీస్ సెంటర్ లో స్థానిక నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా త్రిభువని సెంటర్ లో భారీ గజమాలతో వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అన్నదానం ప్రారంభించారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ లో నిర్వహించిన కార్యాలయంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్వీబీసీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు సాయి కృష్ణ, యాచంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ తదితరులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి 5 ఎకరాల భూమిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీలోనే, అక్కడ భూమి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ అవసరానికి మించి ఉన్నది కాబట్టి అందులో నుంచి 6 ఎకరాల భూమిని తీసి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని అక్కడే ఏర్పాటు చేయడానికి
జాయింట్ కలెక్టర్ గారు మేము ఈసారి వచ్చినప్పుడు పోయిన వారం కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారు మేమందరం కలిసి అది అభ్యర్థిస్తే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఆమోదించారు ప్రభుత్వానికి పంపి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా రాయదుర్గంలో సీఎం కాన్వాయ్ని ఏఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డగించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు సహాయక కార్యదర్శులు ఎన్ ఓబలేష్ జిల్లా నాయకులు తరుణ్ మంజు మరియు ఏఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర యాదవ్ నాయకులు అసఫ్ సంజీవులు అడ్డగించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని నినాదాలు చేస్తూ అడ్డగించే యత్నం చేయడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికంటపాడు మండలంలోని తోటల చెరువుపల్లి పెద్దిరెడ్డిపల్లి నాతు కొండాయిపాలెం కృష్ణంరాజుపల్లిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ మహమ్మద్ సొసైటీ చైర్మన్ గుంటుపల్లి రామాంజనేయులు మండల కన్వీనర్ మందాలపు తిరుపతి నాయుడు బూత్ కన్వీనర్ మాగుంట సిద్దయ్య ఏఎంసీ డైరెక్టర్ ఎర్రా ఓబయ్య సొసైటీ డైరెక్టర్ జక్కం శ్రీనివాసులరెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థి రావెల్ల నాగేంద్ర పాల్గొన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఆయన ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు బత్తెన కొండమ్మ సర్పంచులు మౌలాలి అరవ మహేష్ కాలే రమణమ్మ మరియు బొల్ల మురళి హైమారావు లక్ష్మయ్య శ్రీనివాసులు వెంకటేశ్వర్లు సిద్దయ్య ఎల్ఐసి నారాయణ నవీన్ వెంకటేశ్వర్లు మస్తాన్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వాకాడు యందు ఘనంగా వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు అశోక్ పిల్లర్ సెంటర్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి తిరుపతి బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయకుడిగా రామ్ కుమార్ రెడ్డి గారు దీన్ని దృష్టి పెడతారు తప్పకుండా. అదే విధంగా ఏదైతే ఈ ప్రాంతంలో ముఖ్యంగా అభివృద్ధికి మనకు సహకరించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి వారసుడు యొక్క కృషితో ఆయన యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం మంజూరు చేయించి ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ మహోన్నత నాయకులు ఇద్దరికి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంటుంది. తూపులపాలెం తీర ప్రాంతంలో ఆ పర్యాటక కేంద్ర అభివృద్ధి కానివ్వండి, జనార్దన్ రెడ్డి కళ్ళ కానటువంటి ఎన్ఐఓటి పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలను మనం ఈ కోవిడ్ వల్ల వాలంటీర్స్ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు, పైన జగన్మోహన్ రెడ్డి బటన్ లొకేషన్ అన్ని క్లియర్ చేసేస్తున్నారు అన్నారు. నిజమేనా? అంతే కదా సంతోషం? మన ముఖ్యమంత్రి గారు తండ్రి గారు మాట్లాడాయి. రాజశేఖర రెడ్డి గారు హయాంలో చేసినటువంటి ఆ కలవల వల్ల ఈ రోజు ప్రతి చెరువుకు మే నెలలో జూన్ నెలలో కూడా తెలుగు గంగ నీళ్లు వస్తున్నాయంటే ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు హయాంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వారిద్దరైతే జనార్దన్ రెడ్డి గారు ఆలోచనలకు దాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సహకారం ఇచ్చి కొన్ని కార్యక్రమాలు పూర్తయితే మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజు స్వర్ణముఖి బ్యారేజ్ కెపాసిటీ పెంచడం కానివ్వండి, వాటర్ అనికట్ సిస్టమ్ డెవలప్మెంట్ కానివ్వండి, మిగిలిపోయినటువంటి తెలుగుగంగా కాలువలు నిర్మాణం చేసి ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి ప్రతి చెరువుకు తెలుగుగంగ నీళ్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది.
ముఖ్యంగా వర్షాధారిత ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో తెలుగు గంగ నీళ్లు రాకపోతే ఒక్క కారు కూడా పండించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు తెలుగు గంగ నీళ్లు రాకపోతే విజయనగరం జిల్లా దేశం రాష్ట్రాల్లో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం నాయకులు ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ విగ్రహ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు అంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గమన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో రవాణా రంగంపై ప్రభావం చూపి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. రైతులు కార్మికులు ప్రజలను నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు చేయడం దుర్మార్గమన్నారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని విద్యుత్ చట్ట సవరణ, వ్యవసాయ బిల్లులు, కార్మిక చట్ట సవరణ బిల్లులను రద్దు చేయాలని, నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆస్తి పన్ను పెంపు జీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి ఇందిర, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యకులు ఎం శ్రీనివాసరావు, నాయకులు ఎం గోపాల్, సంఘం బి అప్పస్వామి, పీకేఎస్ నాయులు, టి అప్పలనాయుడు, సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు పి శంకర్రావు, సిపిఐ మండల కార్యదర్శి కె అప్పన్న, రైతు కూలీ సంఘం నాయకులు వెలగడ కృష్ణ పాల్గొన్నారు. విశాఖ గాజువాక కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. ఆన్లైన్ లో స్టీల్ ప్లాంట్ వాటా అమ్మకంపై గెజెట్ విడుదల చేశారు. 100% పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విట్స్ ఆహ్వానించింది. ప్రధాన గేటు వద్దకు చేరుకుని అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మరోసారి ఉక్కు ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. విశాఖ ఏజెన్సీ చింతలపల్లి మండలంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు కోటగుళ్ల భాగ్యలక్ష్మి చింతపల్లి స్థానిక పాత బస్టాండ్ నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చింతపల్లిలో వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించారు. అన్ని ఎన్నికల్లో గెలిచిన ఏకైక నాయకుడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి. రైతు దినోత్సవం సందర్భంగా చింతపల్లిలో నిర్వహించిన సమావేశంలో రైతులతో కోటగుండ్ల భాగ్యలక్ష్మి మమేకమయ్యారు. ఆయన పనిచేసిన 5 సంవత్సరాల 2 నెలలైనా 50 ఏళ్ల అభివృద్ది సాధించారన్నారు. నష్టాల నుండి కాపాడేందుకు రైతు చెల్లించే ఇన్సూరెన్స్ మొత్తాన్ని భరించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. పంట పెట్టుబడి కోసం ఎవరి వద్ద రైతు చేయి చాచకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి అని, పిల్లలను రైతులుగా చేస్తామని రోజు రావాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, రాజకీయాలకు తావు లేకుండా అర్హత ఉన్న పేదలందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ సర్పంచ్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కేసరకూరు పాలెంలో పార్టీ మండల కన్వీనర్ పిన్న మహారాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దానికి కృష్ణ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఏం చేసి ఆరోగ్యశ్రీ మొత్తం అన్ని ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు ఇవాళ తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఇవాళ మన అందరి విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తుండగా మండల అధ్యక్షులు పెద్దన్నయ్య గారిని మనస్ఫూర్తిగా జోహార్ వైఎస్ఆర్ అలాగే గ్రామ సరిపోతుంది. జోహార్ వైఎస్ఆర్
తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో దివంగత నేత స్వర్గీయ కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు దివంగత నేత కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం సందర్భంగా యానం నియోజకవర్గంలో కాబులపాలెం బైపాస్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించడం రైతులందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. ఈ మహానేత వైఎస్ఆర్ కి నివాళులర్పించడం ఎంతో సంతోషమని తెలియజేశారు. అనంతరం యానం పరిపాలనా అధికారి అమాన్ శర్మ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పోలీస్ సిబ్బంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పచ్చతోరణంగా విరజిల్లుతున్న మురుముల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారికి జ్యేష్ఠమాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని లక్షప్రతి పూజ గురువారం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లాలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గురువారం చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజుని రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాము. మన నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలనిధ్యం పేరుతో అనేక ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. తద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు నింపడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు విత్తనాలు అయితేనే అదేవిధంగా పండించిన ధాన్యానికి గిట్టుబాటు రైతుల పట్ల అనేక కార్యక్రమాలు చేస్తూ రైతు భరోసా కార్యక్రమం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదేవిధంగా రైతుల ఖాతాలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులు జమ చేయడం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ముందుల్లో ప్రతి దాంట్లోనూ ముందున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ప్రతి విషయంలో ప్రతి దాన్ని అమ్మఒడి కానీ తర్వాత వచ్చేసి వడ్రంగులకు అయితేమి నాయుడు బ్రాహ్మణులకు అయితేమి ఆటో వారికి అయితేమి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరి నెరవేరుతా ఉన్నాను. ఈరోజు రైతులకు కూడా నీళ్ళ విషయం కూడా ఆయన పోయి నీళ్లు ప్రతి మా రైతులకు నీళ్లు కావాలా మా ఆంధ్రప్రదేశ్లో నీళ్ళ కొరత ఎక్కువగా ఉంది కాబట్టి మనకు జల యుద్ధంలో మళ్ళీ నీళ్లు తీసుకొని వచ్చి మనకు వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంతో పోరాడి
అంటే నువ్వు మోడీ గారికి కూడా లేఖలు రాసి ఆయనతో కూడా మాట్లాడి సంప్రదించి మనకు నీళ్లు పుష్కలంగా మన యోజకు కూడా మన సోదరుముఖి కూడా నీళ్లు ఎప్పుడూ వచ్చేదానిక ఈ బ్యారేజీలో 3 TMC నీళ్లు ఇప్పుడు ఉండాలని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా కొన్ని కొద్ది రోజుల్లోనే అది కూడా నెరవేరుతుంది. ఈ రైతు భరోసా అనేది ప్రతి ఒక్క విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందుండి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి. ఏది అమలు అవ్వలేదు అనే విషయం మాత్రం ఏది లేదు. ప్రతి ఒక్క విషయం అమలు అవుతానే ఉంది చెప్పింది ఇది అనుకుంటున్నా. శ్రీకాకుళం రాజ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా రైతు దినోత్సవం పేరిట వేడుకలు ఘనంగా జరిగాయి. మన ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుని మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కూడా పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జిల్లా అలాగే రాష్ట్రం ప్రతి పల్లెల్లో కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయింది కానీ ఇవాళ ఎలా జరిగిందో తెలియదు. సరే ఎక్కడో బాబు నాకు వస్తా ఎదురు సావధానం పెట్టే అప్లికేషన్ పెట్టుకుంటే అది సంప్రదించే పంపిస్తున్నాను. అనంతపురం జిల్లా ముదిగుబ్బం మండలం సానేపల్లి గ్రామంలో తండ్రి అజ్ఞాతం తల్లి మృతితో పిల్లలు అనాథలయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సానేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న గంగాభవానికి 26 సంవత్సరాలు, భర్త 4 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తీవ్ర ఆవేదనకు గురవుతూ అనారోగ్యంతో గంగాభవాని మృతి చెందింది. ఆమె జన్మనిచ్చిన 2 చిన్నారులు అఖిల్ 7 సంవత్సరాలు, అనుదీప 4 సంవత్సరాలు, అమ్మమ్మ తాతయ్య వద్ద ఉంటున్నారు. ఇచ్చినాము వాడు చూసుకోలేదు, వాడు ఎక్కడ పోయినారు, పిల్లలు మా దగ్గర ఉండి మేము ఆ పాప చూపించి ఇంతవరకు చూపించినాము, చేత కాదు మా కొడుకులు లేరు, మేము ఎత్తలేని వాళ్ళు, బిడ్డ దిక్కు లేని బిడ్డలైనా ఎట్లన్నా సాయం చేయండి గవర్నమెంట్. శ్రీకాకుళం జిల్లా రాజ్యం మండలం బొద్దం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆలోచనల ప్రకారంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి మరి రైతులకు కావాల్సిన అవసరాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే జరగాలి, అన్ని కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చాలన్న ఆలోచనతో ఒక మహోన్నత ఆలోచనతో ప్రతి పంచాయతీలో కూడా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం, ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా మరి రైతులకు కావాల్సినటువంటి. శ్రీకాకుళం జిల్లా ఏచర్ల నియోజకవర్గం రామ్ మల్లిక్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేస్తామని, అది గాలికి వదిలేశారని, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం అని చెప్పి జరుపుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 3వ సంవత్సరం ఆరంభమైంది, 3,000 కోట్లతో ఏదైతే ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేస్తానన్నారో దాన్ని గాలికి వదిలేశారు. 4,000 కోట్లతో ఏదైతే ప్రకృతి విపత్తు సమయాల్లో రైతులను ఆదుకోవడం కోసం నిధిని ఏర్పాటు చేస్తానన్నారో దాన్ని గాలికి వదిలేశారు. పోనీ అధికారంలోకి వచ్చి మీరు చేసింది ఏమైనా ఉంది అని అంటే సబ్సిడీల్లో కోత విధించారు. సబ్సిడీల్లో కోత విధించినందుకు ఏమైంది, 180,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఈ రాష్ట్రంలో నష్టపోవటం అనేది జరుగుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలంలో బస్నేనిపల్లిలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జన్మదినం సందర్భంగా రైతు భరోసా మరియు సచివాలయాల భవనాలను ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ప్రారంభించారు.
చేసి కేక్ కట్ చేశారు. అనంతరం రైతు భరోసా మరియు సచివాలయ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజలకు చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ది పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు అత్యవసర సమయాల్లో ప్రాణదాతగా 108లను పేదవారికి కార్పొరేట్ వైద్య సేవల్లో భాగంగా ఆరోగ్యశ్రీ విద్యాదాతగా ఫీజు రియంబర్స్మెంట్ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అండగా పెన్షన్ పథకాలు రైతు బాంధవుడిగా రైతన్నలకు నేస్తంగా అపర భగీరథుడిగా అనేక జలాశయాలను నిర్మించుటకు పేదలకు అనేక పథకాలకు ఎంతగానో కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి రాజన్న అని అన్నారు. తన తండ్రి ఆదర్శంగా అదే బాటలో మరిన్ని పథకాలతో నవరత్నాలుగా ప్రజలకు అందుబాటులోనికి ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసున్నవాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ సొసైటీ అధ్యక్షులు చిత్తంరెడ్డి సుబ్బారెడ్డి మరియు మండల అధ్యక్షులు పద్మావతి, సర్పంచ్ పల్లె విజయమ్మ, మండల అధికారి ఐజక్ ప్రవీణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంగటగిరిలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెంగటగిరి శాసనసభ్యులు ఆనం. రైతు భరోసా మరియు సచివాలయ భవనాలను ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సానేవారిపల్లిలో అనాథలైన పిల్లలు. ఆపన్న హస్తాల కోసం ఎదురు చూపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90V న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.